సికింద్రాబాద్ జనరల్ బజార్ లో స్వర్ణకారులు ధర్నాకు దిగారు. నిన్న జరిగిన విశ్వకర్మ సంఘం ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడి తనను తాను అధ్యక్షునిగా ఎన్నికైనట్లు కిషన్రావు ప్రకటించుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి రద్దు చేయాలని స్వర్ణకారులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. రద్దు చేయకపోతే తాము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. స్వర్ణకారుల ఆందోళనపై కృష్ణరావు స్పందించారు. ఆ క్రమంలోనే మాట్లాడుతూ తాను ఎటువంటి అవకతవకలకు పాటుపడలేదని, అంతా నియమ నిబంధనలకు లోబడే ఎన్నికల అధికారి తనను గెలిచినట్లు ప్రకటించారని బదులిచ్చారు. పేరు చెప్పండి. మేము, నా పేరు పోలోజు బ్రహ్మచారి గారు, పాట్ మార్కెట్ స్థానిక విశ్వకర్మ సంఘ అధ్యక్షులు. మరియు ఈ యొక్క జనరల్ బజార్ అంటే విశ్వకర్మ సంఘానికి నిన్న జరిగినటువంటి అధ్యక్షుని ఒక ఎన్నికల్లో అక్రమాలు చాలా చోటు చేసుకున్నాయి. ఎందుకంటే మరి ఓటింగ్ అయిన తదుపరి మరి ఓటింగ్ కౌంటింగ్ చేయాలంటే అభ్యర్థి అక్కడ ఉండకూడదు. మరి అభ్యర్థి అక్కడ కౌంటింగ్ చేయడం జరిగింది. అభ్యర్థి అతని జీవులో అతని యొక్క గుర్తుపైన ఓట్లు వేసుకుని అందులో కలపడం జరిగింది. మరియు ఇతర అగనిస్ట్ పార్టీ అతనికి వచ్చిన ఓట్లు కూడా అతనిలో కలిపి జిమ్మికి చేసి ఏదో నేను గెలిచినని తూతూ మంత్రంగా అక్కడ చేయడం జరిగింది. దాన్ని మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. అన్నయ్య గారు, మీరు ఈ విధంగా గెలవడము కూడా అన్యాయము, ఇది మీరు చెల్లదు అని మేము ఎలక్షన్ ఆఫీసర్ కూడా మేము నిన్న విన్నవించుకోవడం జరిగింది. అతను కూడా మాకు ఏమి చెవుకు ఎక్కకుండా చేసేసి అతనికి ఒక్క ఓటుతోని గెలిచిండని, రికౌంటింగ్ లో ఒక్క ఓటుతోని గెలిచిండని డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరియు మేము ఈ యొక్క ఎలక్షన్స్ పైన న్యాయ పోరాటం జరగడానికి మా స్థానిక విశ్వకర్మ సంఘం నుంచి, జనరల్ బజారు సంఘం నుంచి ఐకమత్యంగా పోరాడి కిషన్ రావు గారిని అనర్హుడిగా ప్రకటించాలని, మాకు న్యాయం చేకూర్చాలని మరి మీ మీడియా ద్వారా కూడా మేము తెలుపుకుంటున్నాము. కొన్ని ఏంటంటే వివిధ అక్రమాలు, దానికి ఒక వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే అవి ప్రూఫ్ గా మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాము. అదేవిధంగా మమ్మలను, మా యొక్క యూనిటీ దెబ్బతీయడానికి మా యొక్క బ్రదర్స్ లలో అన్నదమ్ములనే ఐక్యత విడగొట్టడానికి ఒక రెచ్చగొట్టే వాట్సాప్ మెసేజ్లు మనకు పెడుతున్నారు. మరి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే వాసిన మెసేజ్ పెట్టారు.